ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. చూసేదంతా ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి నచ్చారు. మనం పైకి వచ్చావరా? ఒక్క నిమిషం పైకి వచ్చినావా? ఒసే నీ అమ్మ కడుపుమాడా, జీవితంలో నువ్వు పైకి రావు పైకి రావు అన్నావు కదా, చూడు ఎంత పైకి వచ్చినావు. మీరెవరు? చిత్రగుప్తుడి. అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపించాలా? నువ్వు చేసిన పాపాలు చూపించాలా? ఇంకా మనకు ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. పెద్ద ఆయన పెద్ద ఆయన రావడానికి 2 గంటలు పడుతుంది, అంతవరకు వెయిట్ చేయండి. 2 అవర్స్ వెయిట్ చేయండి, మాకు బోర్ కొడుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ. యాక్చువల్లీ మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది, మీకు ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్న పొద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా భూతులా. ప్రాణం పోయాక నానేంటి అమ్మేంటి రష్మి? తీశారు. సోషల్ మీడియాని గనక సరిగ్గా వాడుకుంటే ఈ స్టేజ్కి రావచ్చండి. సంగీతంలో కీర్తన స్పెషల్, కానీ కీర్తనే వచ్చి పాటు పాడితే ఇంకా స్పెషల్. ముందుగా ముఖ్యాంశాలు. యథావిధిగా సాగుతున్న ఎన్నికలు, ఓటు వేయడానికి 50% కూడా ముందుకు రాని ప్రజలు. ఓట్లు వేయమంటే నోటు అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఓటు విలువేంటో మనం తెలిసేలా చేయాలి. ఓట్ అంటే నోటు కాదు, బాటిల్లో మందు కాదు, నీ అరచేతి చూపుడు వేలితో నిలదీసే హక్కు. ఓటు చెల్లించని ఎవ్వరికి మేం భారత పౌరులమని చెప్పుకునే అర్హత లేదు, ప్రశ్నించే హక్కు అంతకన్నా లేదు. మీరు వేసే ఒక్క ఓటు ప్రభుత్వాలని పడగొట్టగలదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలదు. తని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలోనూ చేర్చే వాళ్లకి, ఓటుకని ఇచ్చిన ఆ రోజుని హాలిడే అనుకొని గడిపే వాళ్లకి నా ముందు ఏ తేడా లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.